తెలుగుదేశం పార్టీ దాని దురుద్దేశాన్ని చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి దురుద్దేశం దేనికి ఒక విషయం ఉండదో వాళ్ళు మాట్లాడితే మీకు కూడా చూస్తారు బా ఏదో చెప్పి చేద్దాం ఎలాగ మన మన రెండు రెండు మూడు టీవీలు కదా వేస్తాయి ఇంకేం మిగతా వాళ్ళు ఏం కదా అందుకే మీరు కూడా చూస్తూ చెప్పారు ఎందుకంటే ఏ వేస్ట్ కదా ఎందుకని లేకపోతే బాబా మా గ్రాణి అండి అచ్చునాయుడు ఆ గ్రాణి వచ్చి మమ్మల్ని దద్దమ్మలు అంటాడు ఆయన గాని అది కాదు సార్ మేమే పగిలిసే కాదండి ఇది ఇది ఎంత ఎంత సార్ ఏదైనా సమయం మొన్న నేను ఎంతసేపు మాట్లాడాను ఎక్కడైనా తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏమన్నా ఎవరు మాట్లాడారు చెప్పండి విషయం మాట్లాడు విషయం ఆటోమేటిక్ దాని రిఫ్లెక్ట్ ఆ పార్టీ మీద పడితే పడచ్చు కానీ విషయం మాట్లాడాం వ్యక్తులను ఏమైనా ఏమైనా చెప్పామా ఇంటి రామని చెప్పారు మహానుభావుడిని అలా అతని వల్ల మేము బియ్యం తిన్నామని చెప్పి తప్పు ఎస్ ఇంటి రామ ఎందుకు ఎన్టీ రామారావు అంటే ఇది పడదు ఎందుకు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాదు ఆయన పార్టీని లోక్కున్నారు కానీ ఆయన విరేస్తారు కాబట్టి ఆయన ఆయనకి ఆయన ఆయనకి రుచించదు ఏమి నిన్న నిన్న ఎంతమంది మాట్లాడారు చూసావా మా ఎన్టీ రామారావు ఇచ్చిన దాని వల్లనే ఆయన చెప్పాడని గొప్ప అని ఆ విషయాన్ని ఎందుకు తీసుకోదు నేనా అది నీ పార్టీ కాదు నీ పార్టీ సంబంధం లేదు ఆయన ఎప్పుడే విరేస్తారు ఎన్టీ రామారావు మహానుభావుడు అది నేను అంటుంది రేపు వచ్చాను నిపుణ ఇందాకే నేను చూశాను ఎందుకు ఇవ్వలేదు నేను ఒకసారి ఇవాళ మాది ఉదయం చూసిన తర్వాత దాన్ని రివ్యూ చేద్దాం అనుకున్నాం దాని మీద విషయం అంతా తెలుసుకొని నీకు వచ్చే ప్రెస్ మీట్లో వాళ్ళు ఏమి అడిగారు ఏమివ్వలేదు ఎందుకు ఇది ఆలస్యమైంది దానికి కారణం ఏంటో అవన్నీ చూసి చెప్తాను హరీష్ ఏమో నాకెందుకు అనడు నాకు తెలియదు కానీ నాకు తెలిసి అన్ను ఉండడు ఒకవేళ అనుంటే ఏంటి అనుంటే ఒకసారి ఏపీలోకి వచ్చి అతన్ని ఆ టీచర్లని ఇక్కడ వాళ్ళని మాట్లాడి వాళ్ళ పిఆర్సీ మన పిఆర్సీ పెట్టి పక్కన పెట్టి ఆ చూస్తే తెలుస్తుంది ఫిట్మెంట్ ముందు ఎంత ఇచ్చామో వాళ్ళు ఎంత ఇచ్చారో ఆ తర్వాత పిఆర్సీ మనం ఎంత ఇచ్చామో వాళ్ళు ఎంత ఇచ్చారో ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్న ఎంప్లాయీకి ఎంత బెనిఫిట్టో వాళ్ళు వచ్చి ఒక 40 సంవత్సరాలు ఆ టీచర్ రిటైర్ ఉద్యోగులు రిటైర్ అయిపోయిన తర్వాత వస్తే దానికి ఎంత వస్తుందో ఒకసారి మెరుగు చేసుకోమనండి చేసుకుంటే తెలుస్తుంది మీరు ఇంకోటి ఆయన చెప్పండి మీరు వెళ్ళి టీచర్లు అడగండి ఏమయ్యా మంత్రి గారు చెప్పారు మీ గల్లో ఇబ్బందులు లేవన్నారు నిజమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు అడగండి చెప్తారు నిన్నకాక మొన్నే కదా టీచర్తో మీటింగ్ పెట్టినప్పుడు మీ టీవీలో విజయవాడలతో మాట్లాడారు చెప్పారు కదా ఏ విషయం మీకు ఎందుకు ఇలాంటిది తెలుసు అదేది అదే లోకేష్ కదా పార్టీ ఆఫీస్ పెట్టి కట్టాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు కదా పార్టీ ఆఫీస్ పెట్టాడు కదా ఇక్కడ మేము పెట్టాం పార్టీ ఆఫీసు లోకేష్ కదా ఇల్లు కట్టుకోవడానికి అక్కడ స్థలం పెట్టుకోవడం మేము పెట్టుకున్నాం బస్ సత్యానికి ఈ వైజాగ్ ప్రాంతంలో నేను మొన్న చెప్పాను మీకు నేను 15 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను ఎంపీగా చేశాను ఏంటి ఎప్పుడో అయితే సగం నా జోబులోకి వచ్చేస్తుందని ఆలోచన ఉండేది అది ధర్మం కాదు ప్రభుత్వం మన ప్రజలు ఎందుకు అధికారం ఇస్తారంటే మనం ఏదో చేస్తాం మా ప్రాంతానికి మమ్మల్ని నమ్మేము ఏదో కార్యక్రమం చేస్తామని ఇచ్చారు ఇది ఇది సమంజసం కాదు అని చెప్పి చెప్పాను పార్టీ ఆఫీస్ వచ్చి అక్కడ అక్కడ ఇవ్వడం పార్టీ ఆఫీస్ బుద్ధి నుండి పెడతాడండి నేను అది అదే నేను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ప్రక్రియ అది
కాంగ్రెస్ గవర్నమెంట్లో జరగలేదు ఆ ప్రక్రియ. లేదు, నేను నేను ఉన్నప్పుడు జరగలేదు. చెప్తానుందా ఏంటి, చేసుకొని ఈ పనులు చేసి ఇలాంటి పనులు చేసి మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు తగ్గుదమ్మా అని అన్నాడు. నేను చెప్తాను, నేను నాకైతే ఐడియా లేదు. ఇప్పుడు రెండు విషయాలు మనకి మీకు నాకు పెండింగ్ ఉన్నవి. ఒకటి అదే బస్సు, ఇప్పుడు రెండు విషయాలు మనకు పెండింగ్ ఉన్నాయి. ఒకటి రైల్వే, వాటి వచ్చి రైల్వే జోడు, రెండు వచ్చేది ఈ భూములు. రెండింటి మీద తర్వాత మీటింగ్ లో చెప్తా. సరే, ఇప్పుడు మాట్లాడడానికి అలా స్టూచ్ మాట్లాడండి. రాఘవులు మాట్లాడినా, రాఘవులు మాట్లాడినా, నారాయణ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఏంటి ఎవరు మాట్లాడినా, రాజకీయ ఉపన్యాసాలు ఇది. అంశం చెప్పాలా అంటే విశాఖపట్నం వచ్చి పరిపాలన రాజధాని అయితే ఓ పెద్ద రాజధాని అయితే ఇక్కడ వచ్చి దోచుకుంటారా అంటే మన ప్రాంతంలో అందరం అందరం మేము అందరం దోపిడీదారులమా? ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దోపిడీదారు. అక్కడ ఉన్న అందరూ పుణ్య పురుషుల. 29 గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ పుణ్య పురుషుల. ఏం మాట్లాడేవి ఇక్కడైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఏరియా. 5-10 వేల కోట్లు అయితే బ్రహ్మాండంగా బొంబాయిలా తయారవుతుంది ఈ సిటీ అని చెప్పి నేను చెప్పాను. ఏమో నాకు నాకు తెలిసి వైసీపీ ఎక్కడ మిమ్మల్లో మేము ఎక్కడా కూడా ఏ వివాదాల్లోనూ మేము దూరలేదు. దూరం కూడా భగవంతుడి దేవల్ల మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి, మా తాత సంపాదించింది మాకుంది, మాకు చాలు మా అని నిన్న ఎవడో ఒక నాయకుడు మాట్లాడు బొత్స సత్యనారాయణ గారు అని చెప్పని, అందుకని చెప్పాను నీకు నేను మాట్లాడు. అందుకు మాకు భగవంతుడి దేవల్ల మాకు ఉన్నారు. నేను చదువుతున్నప్పుడు, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ చదువుతున్నప్పుడు నేను స్కూటర్ మీద వచ్చి నేను మా నాన్నగారు వచ్చి నన్ను కాలేజీకి పంపించాడు. నన్ను కాలేజీకి పంపించాడు. నేను మా నాన్నగారు కాలేజీ అయిపోయింది 85లోనే నేను సొంత అంబాసిడర్ కార్లను సొంత కారులో తిరిగాను నాకు భగవంతుడి దేవల్ల. ఈ ప్రక్రియలు మాకు అక్కర్లే. ఎవడైనా అనుకున్నా సరే ఇది వాస్తవం. ఇది ఎవరే విమర్శించుకున్నా నాకు సంబంధం. ఓకే, బాయ్, సీ యూ.